మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ శెట్కర్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా ఒక్క రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తతోడు, మీరు పిలిస్తే పలికేతోడు, మీకండగా నిలబడేతోడు, ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ మూడో తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ శెట్కర్ గారు పనిచేసిండు. ఎక్కడైనా ఎవరైనా శెట్కర్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా? మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ శెట్కర్ గారికి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీబామైన చేతిలో పెట్టినాం, కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీబామ్ సంజీవరెడ్డికి నేను అండగా నిలబడతా అని వచ్చాను. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ శెట్కర్ ఎమ్మెల్యే బీఫామ్ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయాలిటీ అంటే సురేష్ శెట్కర్. పార్టీ రావాలి, నారాయణ ఖేడ్లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టిండ్రు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ శెట్కర్ జైరాబాద్లో 100,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు, మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ శెట్కర్ని 100,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి మూడు అంశాలు చెప్తున్నా, ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24/7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడైన ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామిక రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ శెట్కర్ సంజీవరెడ్డి గారికి, మా అన్న దామన్నకు జైరాబాయి నారాయణ ఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసివ్వండి, ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్, ఫార్మా విలేజ్ ను పెట్టి 1,000,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే
ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిండే సురేష్ శెట్కర్ నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు, అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు. ఆయన తేలే, ఆయన ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండి. రేపు మళ్ళీ మనం ఏమన్నా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటారు తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పాటిల్కు లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ శెట్కర్ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ లక్ష మెజార్టీతో గెలిపి ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా. మిత్రులారా, ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖేడ్ నుంచి సంజీవ్ రెడ్డి గారిని, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నా, మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను, అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి, దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నది కుడి పక్కన, ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి ఆపాలి, ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే సిల్లర్ అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు, ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దావఖాన పోతే రోగంతో కాదు దావఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి,
కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కార్లోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతో 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పుయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు. తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు, ఆడబిడ్డల కన్నీళ్లు తీరవడానికి ఆనాడు దీప పథకం ద్వారా